Hello friends, welcome back to my channel. This video is veg pulav ela chesukolo chupistanu. So adi ela prepare chesukolo okasari chusedam. Meeru ee sari pulav ni ila try chesukondi, ruchi aithe addiripoddandi. So ippudu rice 4 glasses teesukunnanu, nenu baaga kadu chesukoni 10 minutes munde nanesukunnanu. Milk maker 1 cup andi, vedi neetlo nanesukoni pakkana pettesukunnanu avi. So, పెద్దవేతే కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు చిన్నవేతే అలానే యూస్ చేసుకోవచ్చు ధనియాల పౌడర్ 1 స్పూన్ జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా 1/2 స్పూన్ కస్తూరి మెత్తి 2 కస్తూరి మెత్తి పౌడర్ 2 స్పూన్ బిర్యానీ ఆకు కొద్దిగా గరం మసాలా చిన్నచిల్లండి నేను రైస్ కి సరిపడా తీసుకున్నా సో జాజికాయ 1 బైట్ షాప్ లో దొరికే బిర్యానీ మసాలా అండి నేను ఎవరెస్ట్ ది యూస్ చేస్తున్నా కారం 1 స్పూన్ రుచికి సరిపడా salt 3 medium size onions and cut the skull. Cut the kotimira, cut the kariapaku. Oka in the nunchitomidi, pechimit chendi, matilla cut chess and skull. Oka medium size potato, 1 potato, cubes la cut chess petis colli. 2 spoon ginger garlic paste and 4 tomatoes and in slice chinaga cut chess kuna and a sananga cut chess kuna. Gas on chess cooker put kundam. The homemade ghee and 3 spoon is kuna. Next 1 1/2 spoon oil and is kuna. ఘీ బాగా ఏటకన గరం మసాలా దించులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్లేవర్ మొత్తం ఆయిల్ లో వచ్చేలాగా సో 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి రోస్ట్ గా నెక్స్ట్ బిర్యానీ ఆకు మరి కస్తూరి మెతి యాడ్ చేసుకోవాలండి ఈ పులావకి కస్తూరి మెతి హైలైట్ అండి సో ఆయిల్ లో ఫ్రై చేస్తే స్మెల్ మొత్తం భలే ఉంటుందండి సో ఈ దించులను బాగా ఫ్రై అయినాక करिए पक को दिए आठ चेस कुन्दा इपुर ग्रीन मिर्ची चेस कुन्ना का कुछ फ्राई अवल हैंडी 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్నాక ఆనియన్ ఇప్పుడు వేసుకుందాం సో ఆనియన్ వేసుకుంటే బాగా ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయినాక చిటికెడు పసుపు వేసుకుందామండి అండ్ ఆనియన్ ఫ్రై అవడానికి salt కొద్దిగా వేసుకుందాం 1/2 టీస్పూన్ లాగా ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయినాక పొటాటో వేసుకుందాం పొటాటో బాగా ఫ్రై అవ్వాలండి మూత పెట్టేది మనం 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయినాక మూత తీసి చూసి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్ వేసుకుందాం అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా సరే ఆనియన్ ఫ్రై అయినాక వేసుకుంటే కింద కడాయి కంటుకోకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాని యాడ్ చేసుకుందాం టమాటాని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి
చేసుకుని మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కలుపుతూనే ఉండాలండి. టమాటా ముక్కలు బాగా ఉడికినంత వరకు, అంటే మగ్గను మగ్గాలి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. మనం పులావ్లా చేసుకున్నప్పుడు మనం వేసుకున్న పోపు దినుసులు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకుందాం. మిల్ మేకర్ ఎప్పుడైనా సరే లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ మాత్రం తను అబ్జర్వ్ చేసేది, సో డ్రై డ్రైగా అయిపోద్ది కాబట్టి. అన్నీ వేసుకున్నాక లాస్ట్లో మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులావ్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, ఆల్రెడీ తీసుకున్న గరం మసాలా పౌడర్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎవరెస్ట్ గరం మసాలా బిర్యానీ మసాలా పౌడర్ 1/2 స్పూన్ అండి. అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇంతలో మనం రైస్ నానేసుకున్న రైస్ ఉంది కదండి, వాటర్ అంతా తీసుకొని రైస్ దానిలో వేసుకుందాం. రైస్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం. మనకి వాటర్ లేకుండా డ్రై డ్రైగా వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి రైస్ని, స్లోలీ స్లోలీగా. ఇంతలో మనం వాటర్ మెజర్మెంట్ చేసుకుందాం. సో 4 గ్లాస్ రైస్కి నేను నార్మల్గా 8 గ్లాస్ వాటర్ వేసేస్తున్నానండి, ఎందుకంటే నేను ఎక్కువసేపు నానేసి ఉంచుకోలేదు కాబట్టి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా డ్రై డ్రైగా వచ్చింది. సో 4 వైపులు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్ చేసుకున్న వాటర్ వేసుకుందాం అండి. అందులో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం రుచి సరిపోయింది, అదే రుచికి సరిపడి సాల్ట్ సరిపోయిందిలా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మరి స్పైసీగానే మనకు ఎక్కువ అనిపిస్తే, ఇప్పుడు అలా పచ్చిమిర్చి తీసుకుంటే మనకు స్పైసీ కొంచెం తగ్గుద్దండి. సో అలా తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక జాజికాయని 1/2 టీ స్పూన్ పౌడర్లోకి తురుముకుని అందులో యాడ్ చేసుకోవాలండి. సో డైరెక్ట్గా అలా తురుమేసుకుని సరిపోద్ది. సో ఇప్పుడు ఇదే హైలైట్ అండి, జాజికాయ స్మెల్. సో చూసారా అలా 1/2 టీ స్పూన్ అండి. సో అలా తురుముకోవాలి. ఇలా వేసుకుంటే పులావ్ టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఒకసారి ట్రై చేసుకోండి కంపల్సరీ. ఇలా చూసారు కదా 1/2 టీ స్పూన్ వరకు తురిమేసుకున్నాం. జాజికాయ పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం రైస్ అంతకే ఫ్లేవర్ వచ్చినట్టుగా. మిక్స్ చేసుకున్నాక పైన కొద్దిగా కస్తూరి మెత్తి ఇలా మన చేతిలో నలుచుకుంటూ వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. మూడు విజిల్ వచ్చినాక మూత తీసి చూసుకుందామండి ఒకసారి. చూసారు కదండి ఎంత నోరు వెళ్ళిపోతుందో చూస్తూనే ఉంటే. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకుని పైన కొద్దిగా కొత్తిమీర, కొన్ని ఆనియన్స్, లెమన్ విత్ రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ పులావ్ రెడీ అండి.
సో మీరు కూడా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.